ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా గెలవాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మంత్రులు ప్రలోభాలకు తెరతీశారు కర్నూలు కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున కడపలో వైఎస్ వివేకానందరెడ్డి కర్నూలులో గౌరు వెంకటరెడ్డి పోటీ పడుతున్నారు ఇద్దరు బలమైన అభ్యర్థులు కావడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మంత్రులు రంగంలోకి దిగారు ఇప్పటికే కడపలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ కిడ్నాపులు చేస్తూ వారిని సామాధాన భేద దండోపాయాలతో లొంగదీసుకుని టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేసేలా కుట్రలు చేస్తున్నారు తాజాగా కర్నూలు బరిలో టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేస్తున్నారు కర్నూలు జిల్లాలో శిల్పా బ్రదర్స్కు మంచి పట్టు ఉన్న వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి పోటీలో ఉండడంతో శిల్ప గెలుపుపై టీడీపీ శ్రేణులు అనుమానాలు రేకెత్తున్నాయి ఇక వైసీపీ తరపున పోటీ చేస్తున్న గౌరవ వెంకటరెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉంది ఇక్కడ ఆయన గెలుపు ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు అయితే ఎలాగైనా కర్నూలు ఎమ్మెల్సీ సీటు గెలిచి జగన్కు షాక్ ఇద్దామని భావించిన చంద్రబాబు మంత్రులను రంగంలోకి దించాడు ఇక ఈ మేరకు అచ్చెన్నాయుడు కర్నూలులో మకాం వేశాడు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇలా డైరెక్ట్గా ఆఫర్లు ఇస్తూ స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లను తమ పార్టీకే పడేలా ప్రలోభ పెట్టడం వివాదాస్పదంగా మారింది ఇది కూడా మరో ఓటుకు నోటు భాగోదం కిందకే వస్తుందని ప్రతిపక్ష వైసీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు అంటున్నాయి నిస్సిగ్గుగా బహిరంగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఐదు లక్షల కాంట్రాక్ట్ అంటూ ప్రలోభ మంత్రి అచ్చెన్నాయుడుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది మొత్తానికి ఒకటి తర్వాత ఒకటి అందరూ బయటకు వచ్చేస్తున్నారని తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో అది సంగతి